పేద ప్రజలు వలసలు వెళ్లకుండా సొంత గ్రామాల్లోని వారికి ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీని ప్రవేశపెడితే అధికారులు బకాసురులై ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుకారుస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ బృందాలు తమకు తోచిన విధంగా దందాకు పాల్పడుతున్నారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికి వెళ్లి గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశాలు, అంగన్వాడీ సిబ్బందిపై మస్టర్లు నమోదు చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు. ఇక లెవలింగ్ పనులు చేయనప్పటికీ కూడా లక్షల రూపాయలు కూలీలపై నమోదు చేసి ఆ డబ్బును టెక్నికల్ అసిస్టెంట్ అలాగే పంచాయతీ సెక్రటరీలు కలిసి పంచుకుంటున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభల్లో ఇదే తంతు కొనసాగుతుంది. ఇక ఏపీఓ రమేష్తో పాటు కింది సిబ్బంది 3 సార్లు సస్పెండ్ అయిన వారే ఉన్నారని, ఇక వారు ఉపాధి హామీలో కొనసాగడంతో ఈ దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుందంటూ స్థానికులు అంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల బాబాపూర్ కే గ్రామ పంచాయతీ నందు సోషల్ ఆడిట్ సామాజిక తనిఖీ బృందం వారు తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ తనిఖీలో భాగంగా ఉన్న అంశాలన్ని 26 తారీఖు ఉదయం 9 గంటలకు గ్రామ సభలో ఈ ఉన్న చర్చా అంశాన్ని అన్ని మీ దృష్టికి చూపిస్తామని తెలుపుతున్నాం. అందులో భాగంగానే మన గ్రామ పంచాయతీ సంబంధించి బాబాపూర్ కే గ్రామ పంచాయతీ సంబంధించి మన రామరెడ్డిపల్లె ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో చేసిన కందకల పనిని తనిఖీ బృందం వారు పరిశీలించి కొలత తీయడం జరుగుతుంది. ఇట్టి విషయంపై గత 26 తారీఖు నాడు ఈ నివేదికను అందిస్తామని